పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు తెలంగాణ ఏ రకంగా వచ్చింది. దీంట్లో ముఖ్య పాత్ర స్టూడెంట్స్, యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ముఖ్య పాత్ర తీసుకొని మా ఒకవేళ గనక తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు మంచిగా అవుతాయి, మా సొంతంగా మేము ఏదైనా చేసుకోవచ్చు అనే ఆశలతోని ప్రతి యూనివర్సిటీ నుండి తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీ నుండి ముందుకొచ్చి వాళ్ళు తెలంగాణ తెచ్చుకోవాలని పోరాటం చేశారు. అట్లా 1200 పిల్లలు దాంట్లో బలి అయిపోయారు, వాళ్ళని పట్టించుకోలేదు. సరే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళందరూ చదువుకున్న పిల్లలు ఏమ ఎదురు చూస్తారు, ఒక ఉద్యోగం కావాలా, మేము మా కుటుంబాలు ఎంత కష్టపడి మమ్మల్ని చదివించిందో వాళ్ళని ఆదుకోవాలా, తల్లిదండ్రులను చూసుకోవాలా, అక్కా చెల్లెలకు పెళ్లి చేయాలి ఆ ఉద్యోగంతో అన్నా తమ్ముళ్ళని చూసుకోవాలని ఏ మనిషి ఏ స్టూడెంట్ అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ కలగంటాడు. కానీ గత 7 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. 7 సంవత్సరాల నుండి 200 పై చిలుకు పిల్లలు ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. టీఎస్పిఎస్సి దాంట్లో 25 లక్షల పైగా నిరుద్యోగులు మొత్తం కూడా నమోదు చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఇచ్చింది ఏంటి అని అంటే కేవలం 29,091 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే నిరుద్యోగులు వద్దు, నిరుద్యోగులు అంటే ఎవ్వరూ అవసరం లేదు, కేవలం ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ గారి కుటుంబానికి మాత్రమే రావాలి. ఒకవేళ గనక అప్పుడు తెలంగాణని వద్దు, మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కావాలి అని కొంతమంది లీడర్లు ఇదే తెలంగాణ ఉద్యమం చేసే వాళ్ళని కొట్టిన వాళ్ళని తీసుకొచ్చి అంత మంత్రి పదవులు ఇచ్చుకున్నారు, వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకున్నారు. కానీ నిజంగా ఎవరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. నిరుద్యోగులకి కేసీఆర్ గారే అన్నారు ఏంటి అని అంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని, అది ఇప్పటివరకు ఇవ్వలేదు. 35 నెలలు అయిపోయింది, సుమారుగా ఒక్కొక్క నిరుద్యోగికి 1,05,000 రూపాయలు రావాలి, కానీ ఇప్పటివరకు లేదు. అంటే ఏది కేవలం ఒకవేళ కనుక ఎన్నికలు వస్తే ఎన్నికల గురించి మాట్లాడడం, ఎన్నికల గురించే చేయడము ఏ పనైనా కానీ, కానీ అసలు తెలంగాణలో నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఆలోచననే ఈ గవర్నమెంట్కి లేదు. అందుకే నిన్న జరిగిన రాష్ట్ర కార్య సమావేశంలో నిరుద్యోగుల సమస్యల మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రభుత్వంలో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి, మరియు ఖాళీ ఉన్న పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయాలని కోరుతూ, మరియు ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలి, పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని కూడా రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. ఇంకో తీర్మానం, ఇంకొక స్టూడెంట్స్ బలి అయిపోయారు, ఇంకొక వర్గం బలి అయింది అని అంటే దళిత వర్గం, గిరిజనుల వర్గం. అంటే దళిత ముఖ్యమంత్రి చేస్తాను నేను, లేకపోతే మెడకాయ నరుక్కుంటా అని మాట్లాడిన కేసీఆర్ గారు ఆయననే గద్దెక్కి కూర్చున్నాడు, ఇక్కడ దళితుల్ని మోసం చేశాడు. సరే దళిత సమాజం మాకు సరేలే పర్వాలేదు, మేము కూర్చోకపోయినా కానీ మాకు మంచి అవకాశం వస్తుంది, మాకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, కనీసం అది ఇస్తే మా జీవితాలు బాగుపడతాయి అని అంటే
మూడెకరాల భూమి కాదు కదా, ఒక సెంటు కూడా భూమి ఇవ్వలేకపోయిండు, ఒక గుంట భూమి ఇవ్వలేకపోయిండు ఒక దళిత కుటుంబానికి. అది మోసం చేసిండు. 50,000 కోట్ల రూపాయలు కేవలం దళిత అభివృద్ధి గురించి, దళితుల అభివృద్ధి గురించి నేను ఖర్చు పెడతా అన్నాడు. కనీసం ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాల్లో 5,000 కోట్లైనా మీరు ఖర్చు పెట్టినరా అని కేసీఆర్ గారికి ఈరోజు దళిత సమాజం అడుగుతుంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతాను నేను, నడిబొడ్డున పెడతాను అని అన్నారు. ఎక్కడ పెట్టినావు, ఏం చేసినావు? 7 సంవత్సరాలు కావాలా ఒక నీకు అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టడానికి? కనీసము అక్కడ ఇటుకైనా పెట్టినావా అని అడుగుతున్నాం. కింద ఫౌండేషన్ అయినా వేసినావా? పంజగుట్ట చౌరస్తాల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అది తీసేసినావు నువ్వు. దళితుడైన నువ్వు ఎంత ఇన్సల్ట్ చేసినావు అని తెలుసుకోవాలా? ఇప్పటివరకు ఆ విగ్రహం ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. నువ్వు ఒక్కరోజైనా అంబేద్కర్ గారి జయంతి అయినా లేకపోతే అంబేద్కర్ గారి వర్ధంతికైనా కానీ ఆయనకు పోయి పుష్పమాల ఇస్తావా? నువ్వు ఈరోజు సీట్ మీద కూర్చున్నావు అంటే అది కేవలం ఈ సమాజం వల్లనే కూర్చున్నావు. నువ్వు మమ్మల్ని మా దళిత సమాజానికి మోసం చేసేకి కూర్చున్నావు గద్దె. కానీ నీకు అవన్నీ వద్దు, నీకు కేవలం పవర్ కావాలా, నీ కుటుంబం కావాలా, నీ డబ్బులు కావాలా, గంతే నీకు. దళిత సమాజం ఎక్కడ పోతే ఏమి? హుజూరాబాద్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నీకు గుర్తుకొచ్చింది ఏంటంటే ఈ దళిత సమాజాన్ని నేను దగ్గర తీసుకోవాలా, ఈ దళిత సమాజం దూరం వెళ్ళిపోతుంది నాతోని అని. దళిత బంధు అని 10 లక్షలు ఇస్తానన్నావు. మొత్తం రాష్ట్రంలో 17 లక్షల దళితులు కుటుంబాలు ఉంటే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి నేను డబ్బులు ఇస్తానన్నావు 10 లక్షలు. కానీ హుజూరాబాద్లో ఏదో ఒక 10 మందికి ఇచ్చి వాళ్ళ అకౌంట్లో 10 లక్షలు వేసి ఆ అకౌంట్లు ఫ్రీజ్ చేసేసినావు. నా వాడు తీయొద్దు ఆ డబ్బులు, లేదా నువ్వు తీయనియ్యవు, లేదా నువ్వు వాడి చేతికి ఇయ్యవు. అంటే కేవలం చూపించుకోవడానికే నేను 10 లక్షలు ఇస్తున్నాను. మళ్ళా నువ్వే ఆ డబ్బులు వాళ్ళకి ఇయ్యలేక హుజూరాబాద్ ఎలక్షన్స్లో ఏం పుకారు లేపినవనంటే, అరే బీజేపీ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసిన ఎలక్షన్ కమిషన్కి ఇవ్వొద్దని. అరే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, నువ్వు 4వ తేదీ ఇస్తానన్నావు కదా, ఏమైంది ఇప్పటివరకు ఏం చేసినావు? ప్రతి దళిత కుటుంబం వెయిట్ చేస్తుంది నువ్వు ఎప్పుడు 10 లక్షలు ఇస్తావని. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు చట్టబద్ధత ఉన్నది, కానీ దాని పేరు మార్చి టీ ప్రైడ్ అని పెట్టినావు. మరి ఆ నిధులను ఏం చేసినావు? ఈ 10 లక్షలు ఇస్తున్నావని అవన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ లేవు, ఎస్టీ కార్పొరేషన్స్ లోన్స్ లేవు, బీసీ కార్పొరేషన్ లోన్స్ లేవు. ఈ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అన్ని తీసేసినావు, ఇచ్చిన సబ్సిడీలు అన్ని తీసేసినావు. అసలు 7 సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్స్లో ఎంతమందికి నువ్వు లోన్ ఇచ్చినావు, ఏ బిజినెస్ పెట్టించినావు అనేది మాకు తెలపాలి, తెలియజేయాలి. ఎస్సీ కార్పొరేషన్లో అసలు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ చేయడానికి? ఎంతమంది ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు 2 లక్షల పై చిలుకు వాళ్ళు అప్లికేషన్స్ పెడుతున్నారు ఎస్సీ కార్పొరేషన్స్లో, కానీ ఇంతవరకు కూడా ఎవరికి కూడా దానికి శాంక్షన్ అవ్వలేదు. ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ కింద ప్రతి సంవత్సరము ఇక్కడ తెలంగాణలో డబ్బులు పంపిస్తుంది, దాన్ని సోషల్ వెల్ఫేర్ కింద వాడుకోక దాన్ని డైవర్ట్ చేయడం, ఈ ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్ అని, ఈ రోడ్లని ఆ రోడ్లని, ఆ రోడ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది కానీ ఎస్సీ ఎస్టీ నిధులు మాత్రం డైవర్ట్ అవుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 60,000 కోట్ల రూపాయలు ఆ టీ ప్రైడ్లో జమ అయి ఉన్నాయి. అవన్నీ ఏం జరిగినాయి అనేది మాకు తెలియాల. ఎస్సీ ఎస్టీలని మోసగిస్తే ఏ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఉండలేదు. సో నీకు కూడా అదే గతి పథకుండా ఉండాలంటే నువ్వు కంపల్సరీగా ఎస్సీ ఎస్టీలని వాళ్ళకి చెందాల్సిన సబ్సిడీలు, వాళ్ళకి చెందాల్సిన దళిత బంధును వెంటనే స్టార్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో డిమాండ్ చేసింది. ఒకవేళ కనుక వీళ్ళని మోసం చేస్తే తీవ్ర
పరిణామాలు ఎదుర్కోవాలి. భారతీయ జనతా పార్టీ దళిత బంధు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి చేరే వరకు తప్పకుండా దళితుల పక్షంగా ఉండి వాళ్ళతో పాటు పోరాటిస్తుందని రాష్ట్ర కార్యవర్గం తెలియజేస్తుంది. ధన్యవాదాలు. ఇంకోటి ఈ సమావేశాల్లో రాజకీయ తీర్మానంలో మహిళలపైన జరుగుతున్న యొక్క అత్యాచారాల విషయం గాని రైతులకు ఏదైతే వాగ్దానం చేసిండో లక్ష రూపాయల వరకు రుణమాఫీని వెంటనే చేయాలని రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన